ఆధ్యాత్మిక వెలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో గోదావరి తీరాన ఈ సుందర పుణ్యక్షేత్రం ఉద్దేశపూర్వకంగా ఉంది. ఇక్కడ సరస్వతీదేవి సైకల మూర్తిని వ్యాస మహర్షి పరిచారని ప్రసిద్ధి. ఈ వాగ్దేవత, వాగ్దేవత అంటే సరస్వతీదేవి మాట్లాడుతుంది. సమక్షంలో వసంత పంచమి రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి అంటే పేరు పొందింది. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తొండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడుంది అంటే నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పండి అమ్మ మీరు ఆన్సర్లు. బాసర పుణ్యక్షేత్రం దేవత ఎవరు? ఎవరు బాసర పుణ్యక్షేత్రం దేవత? ఎవరు? జ్ఞాన సరస్వతీదేవి. ఎవరమ్మా? జ్ఞాన సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? గోదావరి నది తీరాన. బాసరలో ఏ నది ఉంది? గోదావరి నది. గోదావరి నది తీరాన ఉన్నది. సరస్వతీదేవి యొక్క సైకత మూర్తిని మంచిన వారు ఎవరు? వ్యాస మహర్షి. సరస్వతీదేవి సైకత మూర్తిని మంచిన వారు ఎవరు అంటే వ్యాస మహర్షి. నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? దసరా రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. పై శీర్షకు పై పేరండి బాసర పుణ్యక్షేత్రం అనొచ్చు, జ్ఞాన సరస్వతి దేవాలయం అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు అన్నమాట. తర్వాత క్వశ్చన్ ఆన్సర్లు అమ్మా. తర్వాత పదజాల వినియోగం రండి. మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తే వ్యాసం రాయండి. అర్థమైందా? ఈ రెండు రాయాలమ్మా. మీరు మీ సొంతంగా రాయాలి. ఏంటి తెలుసా? చదువును కష్టంగా భావించవద్దు, ఉన్నత లక్ష్యం పెట్టుకుని ఇష్టంగా చదువుకుని అనుకున్న సాధించాలని తెలుపుతూ మిత్రులకు లేఖ రాయండి. ఇది రాయాలి. మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వస్తు వ్యాసం రాయండి. మీరు సొంతంగా రాయండి. ఎక్కడికైనా వెళ్ళారితే మీరు వెళ్ళినప్పుడు మీ అనుభవం ఏంటో దాన్ని వ్యాస రూపంలో రాయండి. అర్థమైందా? రాయండి. చూడండి, తర్వాత పదజాల వినియోగం. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన మొత్తంగా అర్థాన్ని గుర్తించండి. గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి. పై చదువు కదా సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండే. ఫిఫ్త్ వన్ పదజాల వినియోగం. పదజాల వినియోగం. చూడండి ఇక్కడ అర్థాలు ఏంటి, అర్థాన్ని గుర్తించమన్నాను కదా. పైసలు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండా. ద్రవ్యం అంటే శక్తియా, సామర్థ్యమా, డబ్బా, వస్తువా? డబ్బు అంటే ఈ పెట్టాలి. బ్రాకెట్లో ఏం పెట్టాలి? ఈ. రెండోది, నా మిత్రులు సహాయపడతారని నేను వాగ్దానం చేశాను. వాగ్దానం చేయడం అనేది మాట తీసుకోవడమా, మాట ఇచ్చా, మాట మార్చడమా, డబ్బు ఇవ్వడమా? మాట ఇవ్వడం, మాట ఇచ్చు. రెండు ఆ వాగ్దానం అంటే మాట ఇవ్వడం అనమాట. జాతీయ వాక్యం సొంత వాక్యం రాయండి. అందవేశం చేయండి. శిష్య పద్యాలు రాయడంలో శ్రీనివాసులు అందవేశం అందవేశం చేయడం నేర్పడగలవాడు అర్థమన్నమాట. పట్టరాని సంతోషం సొంత వాక్యాలు. ఇది ఒకటి, రెండులో సొంత వాక్యాలు. సొంత వాక్యాలు రాయాలి. మీరు రాస్తారా? ఈ ఓన్గా రాసిన సొంత వాక్యాలు మీద నేతి కాదు. పట్టరాని సంతోషం అంటే ఏంటి చెప్పండి? సొంత వాక్యం చెప్పండి ఒకటి. మీరు మీరు అసలు మాట్లాడరు, ఇంత కాసు పిల్లలు చక్కగా మాట్లాడతారు. పట్టణ సంతోషం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కదా. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు అనమాట. రాకతో అంటే వచ్చినప్పుడు ప్రజలు పట్టణాన్ని సంతోషం పొందారు. చాలా సంతోషం, పట్టణ సంతోషం అంటే చాలా ఆనందం అనమాట. దేవుడిపై భారం వేయకుంటే సొంతంగా ఏదైనా చెప్పచ్చు మీరు.
దేవుడి ద్వారా వేడి మన రక్తం కాగరే మీ సొంతంగా రాయొచ్చు ముద్రామకృష్ణయ్య कृष्णार्जुन सामस पद
ఏ సమాసం కృష్ణుడును అర్జునును కృష్ణుడు మరియు అర్జునుడు వచ్చు కృష్ణుడును అర్జునుడు ఇద్దరిలోని ఏ సమాసం ద్వంద్వ సమాసము ఏ సమాసం ఇది ద్వంద్వ సమాసం అవునా తర్వాత రవి రాము అన్నదమ్ములు సమాస పదం ఏంటంటే అన్నదమ్ములు సమాస పదం ఏంటి అన్నదమ్ములు संख्य गल रोज दिग सामसम दिग सामसम संख्य वाई दिग अभी इक रेडोस्ता तदरू अन्दमु कृष्णार्जुन बाहम इक रही अभी द्वंद्व सामसम मूरे जीवन मूर् संख्य गल संवरा मूरे सामस पद दिग सामसमे दिग सामसम मूर् संख्य गल कदाबी मूर् संख्य मूर एडुअ संख्य रोज संख्यावाचक मुझे दिग सामसम संख्यावाचक मुझे दिग सामसम रेडर्धा प्रधानमंत्री द्वंद्व सामसम अटा अर्थम दिग सामसम द्वंद्व सामसम रोड क्रिंद पदार सी पे रही रही రెండు పదాలను విడదీసి సంధి పేరు రాయండి విడదీసి చేయాలా ఏ సంధి రాయాలి సంధి పేరు రాయండి ఇందులో ఆ విద్యాభ్యాసం చూడండి విద్యాభ్యాస్ ఒక పదం ఉందని పది విద్యాభ్యాస పదం రాయను मोदी मोदल प्लस मोदल प्लस अदल अवना संधि उत्तर संधि मतलब उत्तर पक्षपरम संधि उत्तर संधि दी उपहार संधि उत्तर संधि उपहार संधि विद्यार्थु विद्याभ्यास विद्यार्थुटे विद्याभ्यास अर्थु विद्य अर्थवा विद्यार्थी संधि संधि इक संधि लेकर संधि इक संधि दीने विकार संधि नेक्स्ट उपसंधि उपहार संधि मिगता पक्ष संधि ओके थैंक यू वेरी मच सी नेक्स्ट क्लास।